క్రికెట్ అభిమానులకు పాకిస్తాన్ భారత్ మ్యాచ్ అంటే ఎంత ఆతృతగా ఎదురు చూస్తుంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని మ్యాచ్ల సంగతి ఏమో కానీ ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే అందరూ ఇంట్రెస్టింగ్గా ఉంటారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ పాకిస్తాన్లు తలపడుతున్నాయి. రేపు జరగబోయే అత్యంత కీలకమైన ఫైనల్స్ మ్యాచ్లో రెండు జట్లు గెలవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగానే ఇప్పుడు పాక్ క్రికెటర్లు మైండ్ గేమ్స్ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా పాక్ స్టార్ పేసర్ మహమ్మద్ అమీర్ మాట్లాడుతూ తన టార్గెట్ కోహ్లీనే అని చెప్పాడు. కెప్టెన్ హోదాలో తొలి ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో కోహ్లీ ఆడుతున్నాడని, దీంతో అతనిపై చాలా ఒత్తిడి ఉందని చెప్పారు. పెవిలియన్కు చేర్చడమే తన లక్ష్యమని అన్నాడు. కోహ్లీ వికెట్ తీసేందుకు తాను సాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పాడు.